కొరుట్లలో పెరిగిపోతున్న నేరాలు ఘోరాలు నిన్న అన్మాన స్థితిలో మృతి చెందిన దీప్తి కేసు సాల్వ్ కాకముందే కొరుట్లలోని ఎఖీన్పూర్లో ఉయ్యాల రజిత అనే వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా కొరుట్లలోని ఎఖీన్పూర్లో ఉయ్యాల రజిత అనే వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఉయ్యాల రజిత వయసు 32 సంవత్సరాలు. ఇతని భర్త ఉయ్యాల శ్రీనివాస్ బయట గల్ఫ్లో ఉంటాడు. వీరిద్దరి దంపతులకు ఉయ్యాల అభి అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన రోడీ షీటర్ మేదరి రాజేష్ వేధింపులకే తట్టుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకుందని వారి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో రోదిస్తున్నారు. నా బిడ్డకు అంతగానం వేధించాడు కాబట్టే చివరికి ఎవరికి చెప్పుకోలేక నలిగిపోయి చితికిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుంది. మరి మేదరి రాజేష్ని విడిచిపెట్టద్దంటూ వారి కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, అతనికి కఠినమైన శిక్ష విధించాలని స్థానిక పోలీసులను కోరిన ఉయ్యాల రజిత తల్లిదండ్రులు. పోలీస్ న్యూస్ కోరుట జయతాల్ జిల్లా తెలంగాణ. ఆమెకి ఇబ్బంది ఏమైందంటే అది చెప్పండి. నైట్ నుండి చార్జర్లు పెట్టాడు సార్, ఫోన్ చేసి రమ్మని లేకపోతే పైసలు ఇవ్వమని సార్. పైసలు ఇస్తామని సంగతి అని కూడా అన్నారు సార్. అంటే అమ్మాయి ఇప్పుడు ఎందుకన్నారు రాజన్నారు ఏ విషయంలో డబ్బులు డబ్బులు ఇస్తామని అయ్యాను తప్పించుకొని ఏం మాట్లాడదా అంటే న్యాయం ఎందుకు అసలు నీకు ఇచ్చారు అన్న కదా డబ్బులు అడుగుతున్నాడు. ఎందుకు అని అడుగుతున్నాడు? మనకి మీ అద్దానికి రాష్ట్రపతి అమ్మాయి వచ్చింది అయ్యా, లేకుండా నా బిడ్డ నా ఇంటి కట్టు వరకు మన పద్య ప్రిన్సిపల్ చైర్మన్ కట్టే చైర్మన్ చూసి కానీ చూసి ఈ చెట్టు అలా దాంట్లో అది కొట్టుకొని కట్టుకోవాలంటే అని అబ్జెక్షన్ చేసి కొట్టకుండా అబ్జెక్షన్ చేస్తే మా అక్క పిల్లలను మా చెల్లి పిల్లలు దొరికిపోయి ఆ చెట్టును కొట్టేసి పడవ కూడా కట్టుకోవడానికి ప్రయత్నం కట్టింది. గత వన్ ఇయర్ నుంచి ఇదే పైసల గురించి ఏ పనైనా కానీ ఇల్లు పని కట్టుకుంటే ఇల్లు పని నాకే ఇవ్వాలి. మన కౌంటర్ తట్టుకుమ్మకాయి పర్మిషన్ ఇల్లు పర్మిషన్ ఇవ్వకుండా వేసిండు. ఎవరైనా చెట్టు కొట్టేస్తే వాళ్ళందరినీ అక్కడనే మెయిన్ రోడ్డు మీద ఆపట్టి చెట్టు కొట్టకుండా వేస్తే మా అక్క పిల్లలు మా చెల్లె పిల్లలు దొరికితే ఆ విలేజ్ వాళ్ళని సాగరంతోటి మేము మా మాజీ సర్పంచ్ మిత్ర సేవా మేము అందరం పోయి ఆ చెట్టు కొట్టే కట్టాము. చెట్టును కొట్టేస్తే నాకు చెప్తే నేను ఏమందరు అన్నాను అని చెప్పని మా అల్లుకుంటాను అట అల్లుకుంటే నువ్వు అల్లుకే చెప్తాను చెప్తే మా మామకి కొట్టించాలని చెప్పి మా అల్లుడు చెప్పాడు. అల్లు చెప్తే నీకు మనకి పదార్పున్న చిన్న గద్దె కట్టుకుంటారు. గద్దె కట్టుకుంటే మన చైర్మన్ కూడా పోయి చూసేసినట్టు మున్సిపల్ చైర్మన్ ఈ ఇంటి పక్క పక్కన చిన్న గదే కట్టుకుంటే ఏంటంటే ఇక్కడ నాకు ట్రాక్టర్ వస్తే నాకు ట్రాక్టర్ పెట్టుకుంటాను లేదని చెప్పారంటే అందరి పేరు కొన్ని తొమ్మిది మన ఇంటికాడ మనం కట్టుకుందామని గత వరకు కానీ మళ్ళీ బంద్ చేసింది సార్. ఇవాళ కూడా మళ్ళీ గుండెలతో వచ్చి నేను తప్పిస్తాను వీడేది కట్టున్నాను అని చెప్పని ఇవాళ పొద్దుగాల కూడా లొల్లి చేసింది అటు ఇంటికాడ లొల్లి వేస్తే బాధలు భరించలేక మాకు చెప్పలేక నిన్న రాకెట్లు కట్టి ఇంటికాడ గుండె పెళ్ళికెళ్ళి ఇంటికి వచ్చింది నేను పోగా నేను గోవిందనం పోతున్నా పొద్దున్న నేను ఎక్కించుకోపోయింది రాకెట్టే కలిసిపోతాను. వచ్చేసరికి నేను అక్కడికి వెళ్ళి బయలు కనుముందా నాకు ఈ కవర్ తెలిసింది పరిస్థితి ఇప్పుడు జరిగింది ఆడియో బట్టి. మెట్లు కట్టనీయకపోవడానికి మెట్లు కట్టనీయకపోవడానికి కారణము తెలంగాణ ఒక్కతున్నది వేధింపులు చేస్తాడ ఫోన్ చేసుడు నువ్వు ఒక్కదాని ముందామని చెప్పని బెదిరిస్తాడ పైసలు ఇవ్వకపో పైసలు ఇస్తామయ్యామని చెప్పి బెదిరింపులాట బెదిరింపులు చేస్తే మాకు చెప్తే అన్నీ మన ఆడలు ఇచ్చేది పోతుంది ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటే మనిస్తే పోతుందని చెప్పని మేము మా అన్న మేమే నియమాలు మంచిగా ఉండని చెప్పి మా బిడ్డకు మేము సర్ది చెప్పుకొని మా అల్లుడు బయట ఉండడం చెప్పాను.
ఇట్లా చెప్పితే వాడు తెలంగాణ ఫోన్లు చేసుకుంటా వచ్చి తాగేసుకుంటా లొల్లి పెట్టాడ ఈ కట్టుమాన లోడు అదే చెప్పని తలుపులు ఇచ్చేసి అంత బెదిరిస్తే ఆ బాధలు భరించలేకనే ఇవాళ ఈ రకంగా జరిగిందని చెప్పి ఆడ వర్క్ చేస్తారు. నిన్న మా ఇంటికాడికి వెళ్ళి వచ్చి మా ఇంటికాడికి వెళ్ళి నిన్న రాత్రి గట్ట వచ్చి ఒక్కరోజు పని ఉండదు బాబు పని అయిపోతుందని చెప్పని నాకు చెప్పింది. చెప్తే మరి పని వాళ్ళు నువ్వు అక్కడ నుండి చేయించుకోవాలని నేను చెప్పి చెప్పాను. పొద్దుగల మేము ఇట్లే గోవిందన మేనం మా అల్లుడికి యాక్సిడెంట్ అయిందంటే చూసేస్తామని పేరు పొంగనే దొరకడం పోతాం అనుకున్నాం కానీ రాగాల్సి పోవచ్చింది అని చెప్పి మేము అనుకున్నాం. మేము అక్కడ ఉండగానే సార్ మాకు ఈ కవర్ వచ్చింది ఇక్కడ జరిగింది పనులు వాడు పొద్దుగల నుండి చేసిన చెప్పి వర్కర్లు చేసిన వర్కర్లు కూడా చెప్పారు సార్. ఏమని పొద్దుగల నువ్వు ఇట్లా చేస్తావని నేను గుండాల దొరకదు చంపిస్తాను చెప్పని అక్కడ పొద్దుగల ఇవాళ కూడా పొద్దుగల ధరించినట్టు అడుగుమాయి అడుగు అని మాధవరెడ్డి మాధవ రాజేష్ ఇంటి పక్క పక్కన ఇంటి అనుకుంటాను మాధవ రాజేష్ వాళ్ళ భార్య కూడా చెప్తున్నాడు అమ్మా బిడ్డే నీ భర్తకు నువ్వు నేర్పుకోవాలంటే నేను చెప్తే నామికం పరవర్తన చెప్పంటే ఇద్దరు కుమ్మకాయలు భార్య నువ్వు భర్త ఇద్దరు ఒకటై మా బిడ్డని ఈ రకంగా వింసించి సావగట్టడానికి కారణం వాళ్ళు అయినారు భార్య భర్తలు.